మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డీవీ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. 2024 ఎలక్షన్స్లో, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేవలం 4 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంది. మరి ఈ 4 ఎంపీల నుండి కూడా 2 పార్టీని చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే వేరెవరో అయితే మనం మాట్లాడాల్సింది లేదు, కానీ ముఖ్యంగా అవినాష్ రెడ్డి కూడా బీజేపీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీలోకి తనను తీసుకోవాలని ఆయన కోరుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఆయన చుట్టూ కూడా కేసుల ఉచ్చు బిగుసుకోవడంతో ఈరోజు బీజేపీలోకి వెళ్ళాలని చూస్తున్న నేపథ్యంలో టీడీపీని సంప్రదించకుండా బీజేపీ అవినాష్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటారా? అవినాష్ నిజంగానే బీజేపీలో చేరుతారంటారా? ఎందుకు అవినాష్తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోతే పోలా అంటే, ఇప్పుడు అవినాష్ రెడ్డిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఉండగలడా? అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితాన్నే సాక్రిఫైస్ చేశాడు. అవును, అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూయిసైడ్ చేసుకున్నాడు ఒక రకంగా. ఈ ఘోర ఓటమి, తన బాబాయ్ హత్య, వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా అవినాష్ రెడ్డిని కాపాడటం మనం చూసాం. సిబిఐ ఆ రోజు కర్నూలు హాస్పిటల్ దగ్గరికి వస్తే అతన్ని అరెస్ట్ కానీయకుండా వీళ్ళందరూ వేల మంది హాస్పిటల్ చుట్టూతా మోహరించడం, మంత్రులు, ఎమ్మెల్యేలు. తల్లి అనారోగ్యం వంకనేమో హాస్పిటల్లో అవినాష్ రెడ్డి దాక్కోవడం, సిబిఐ కూడా భయపడి వెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ నేను రక్షణ కల్పించలేనని చేతులెత్తేయడం, వివేకానందరెడ్డి హత్య కేసే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం. హూ కిల్డ్ బాబాయ్ అనే నినాదాన్ని మరి బాగా తీసుకువెళ్ళింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, లోకేష్. వాళ్లే కాదు కదా, సొంత చెల్లెళ్ళు. చిన్నాన్న హత్య కేసులో హంతకుడు, అతనికి టికెట్ ఇస్తావా అని చెప్పి ధ్వజమెత్తారు. ఇప్పుడు షర్మిల గెలిస్తేనేమో జనంలో కలవచ్చు, అవినాష్ రెడ్డి గెలిస్తేనేమో జైల్లో గెలవాలి అంది షర్మిల ప్రచారంలో. ఇప్పుడు అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడా? ఆ హత్య కేసు నుంచి బయటపడటం కోసం అవినాష్ రెడ్డి బీజేపీలో చేరడానికి సిద్ధమే, కానీ బీజేపీ అతన్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇంతకు ముందు కూడా మనకి ఎలక్షన్కి ముందు కూడా ఎప్పుడైతే ఎంపీ సీట్లు ఇవి టికెట్స్ కేటాయించారో ఆ టైంలో ఎమ్మెల్యేది మీరు తీసుకోండి, ఎంపీ నేను తీసుకుంటానంటూ బీటెక్ రవిని సంప్రదించిన వార్తలు అప్పట్లో బయటకు వచ్చాయి. కానీ బీటెక్ రవి దీనికి ఒప్పుకోలేని సిచ్యువేషన్ కూడా మనం చూసాము. మరి ఏ నేపథ్యంలో నిజంగా, అంటే ఆల్రెడీ టీడీపీతో ట్రై చేశారు బట్ టీడీపీ నుండి అవ్వలేదు కాబట్టి బీజేపీ ట్రై చేస్తున్నారు, మరి ఏంటి అంటే అది గెలుపు కోసం. ఓకే, ఓటు క్రాస్ ఓటింగ్ చేయమని అడిగాడు. అవును, అవినాష్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిస్తేనే తనకి రాజకీయ జీవితం, ఈ ఎలక్షన్లో ఓడిపోతే ఇక అతను జైలుకి వెళ్తానన్న భయంతో ఎంపీ సీట్ అన్నా తను కాపాడుతుంది. ఢిల్లీలో తనకున్నటువంటి సంబంధాలు, గతంలో 2 ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ లోక్సభకి నాయకుడిగా పనిచేసిన దీంట్లో అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని బయటపడచ్చు అన్న దీంట్లో ప్రలోభ పెట్టినట్టుగా పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థుల్ని క్రాస్ ఓటింగ్ చేయమన్నది ఇచ్చేసినట్టు, బీటెక్ రవి ఆఫర్ తన దగ్గరికి వస్తే దాని కాదన్నట్టు, ఎవరో ఒకళ్ళు దానికి అంగీకరించి కొంతమంది క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా కూడా వార్తలు విన్నాం. దానివల్లే మరి గెలిచినట్టున్నాడు ఏది, లేకపోతే అసలు ఓడిపోయేవాడేమో. అసలు అదే కాదు, సునీత ఆరోపించింది. సునీత తన తండ్రి హత్య కేసు విషయంపై మాట్లాడటానికి అపాయింట్మెంట్ అడిగి సీఎం జగన్ని కలిసినప్పుడు ఒక 10 ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా అప్పుడు మాటల సందర్భంలో జగన్మోహన్ రెడ్డే సునీతని బెదిరించినట్టు, ఏమని, ఏమో నీ భర్తే హత్య చేసి ఉండొచ్చు, చేయించి ఉండొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు నేను అవినాష్ రెడ్డిని గనక నేను ఇది చేసినట్లయితే, నీకు మద్దతుగా ఉన్నట్లయితే అవినాష్ రెడ్డిని నేను వదిలేస్తే అతను బీజేపీలో చేరతాడేమో, బీజేపీలో చేరతాడేమవుద్ది ఏం కాదన్నాడు. నువ్వేం చేయలేవు. అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు ఏమవుద్ది, నా మీద ఇది ఇంకో కేసు అవుద్ది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. సునీత చెప్పింది, అనేక ప్రెస్ మీట్స్లో కూడా చెప్పింది, తన అన్న ఇలా తనకు సమాధానం ఇచ్చేసరికి బిత్తరపోయానని. అంటే ఏంటి,
వివేకానందరెడ్డి హత్య కేసులో వాళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని జగన్ అంగీకరించినట్టుగా, అవినాష్ రెడ్డికి తను రక్షణ కల్పించకపోయినా అతను ఈ కేసును అడ్డం పెట్టుకుని బయటపడటం కోసం బీజేపీలో కూడా చేరిపోతాడని జగనే చెప్పిన దీంట్లో ఇప్పుడు అందరిలోనూ అదే అనుమానం. ఏంటి, రేపు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం వరకు వైసీపీ ఎంపీగా చేస్తాడు, స్వీకారం చేసి ఆ తర్వాత అంటే జగన్ తన రాజకీయ జీవితాన్ని కిల్ చేసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంత సపోర్ట్గా జగన్ అవినాష్ రెడ్డికి ఉండి కేసు నుండి తనని తప్పిస్తూ ఇప్పటి వరకు వచ్చారు, మరి జగన్ వదిలేసి అవినాష్ రెడ్డి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వెళ్ళడానికి అవినాష్ సిద్ధంగా ఉన్నా చేర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందా? ఇక్కడ ఇష్యూ అది. ఏది అంటే ఒకవేళ బీజేపీ చేర్చుకోవాలనుకున్న టీడీపీ అడ్డుపడుతుంది అంటారా? బీజేపీ చేర్చుకోకపోవచ్చు, ఎందుకని ఇక్కడ అప్పుడు ఇవాళ చంద్రబాబు ఇచ్చే సపోర్ట్ మీదే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆధారపడింది. అవును, సొంతంగా నరేంద్ర మోడీ బీజేపీ మ్యాజిక్ మార్క్ దాటని పరిస్థితుల్లో ఇవాళ నితీష్ కుమార్ మరియు చంద్రబాబు యొక్క బలం మీదే ఇవాళ మోడీ ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు అవినాష్ రెడ్డిని బీజేపీలో చేర్చుకునే సాహసం బీజేపీ చేస్తుందా? కాకపోతే చట్టం సిబిఐ దాని కేసులకు మాత్రం ఇంకా అడ్డం పడే అవకాశాలు లేవు. ఏది, సిబిఐ కూడా ఎదురు చూస్తుంది కదా, తన ఎస్పీ పైన కేసు పెట్టిన కక్ష తీర్చుకునే అవకాశం సిబిఐ ఉంది. దానికి మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా ఎవరికి, అవినాష్ రెడ్డికి. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద పెట్టిన కేసుకి సిబిఐ ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఏ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది? లేకపోతే అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిబిఐ ఆఫీసర్లని బెదిరించిన దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనే అనుకుంటున్నాం. సిబిఐకి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉన్నటువంటి 32 మంది ఎంపీలని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్ళు అవినాష్ రెడ్డిని కాపాడాడు. ఇవాళ ప్రజలే ఆ 32 ఎంపీ సీట్లలో మరి 28 సీట్లు పోగొట్టిన దీంట్లో ఉన్న 4 సీట్లు ఆయన ఎన్ని కాపాడుకుంటాడు? మిథున్ రెడ్డి మారతాడా, అవినాష్ రెడ్డి మారతాడా, గురుమూర్తి మారతాడా, అరకు ఎంపీ తనూజ మారుద్దా అనే దీంట్లో మొత్తానికి మారడం ఖాయం. ఎందుకు అసలు గంపగుత్తగా 4 మారతారేమో, 4 మారే అవకాశాలే ఉంటాయి. మనం చూసాం తెలంగాణలో ఏ విధంగా బీఆర్ఎస్ ఎంపీలంతా మారిపోయారు, అటు ఇటు కాంగ్రెస్లో కొంతమంది బీజేపీలోకి కొంతమంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచిన 4 ఎంపీలు, అట్లాగే ఎమ్మెల్యేలను గెలిచారు 11 ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఇప్పుడు జగన్ వైపు ఉంటారో చూడాలి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. We'll be right back.